మండి భర్తమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దీనికి గాను శ్రీ సోమవరపు అనుప్ గారు శ్రీమతి కీర్తి గారు అన్నదాతగా వివరిస్తున్నారు అనుప్ గారు శ్రీమతి కీర్తి గారు మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ సందర్భం ఏంటంటే ఈరోజు సోమవరపు అనుప్ గారు మరియు మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ప్రతి నెల ఒక రోజు అన్నదానం చేయాలని ఒక కాన్సెప్ట్ తో ముందుకొచ్చి నెలలో ఒక రోజు వీళ్ళ కడుపు నిండా అన్నం పెడుతూ మరియు మానవ సేవయే మాధవ సేవలేగా ప్రతి నెలలో ఒక రోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు సోమవారం అనుప్ గారికి శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు అనుప్ గారు మీరు ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని భగవంతుని వేడుతూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరాలని ఇలా మరియు నిండు నూరేళ్ళు హాయిగా నవ్వుతూ జీవించాలని మరియు కోటి కాంతల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు చక్కని అందమైన జీవితం గడపాలని ఈ సోమవరపు అనుప్ గారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు శుభాకాంక్షలు శుభాశీస్సులు అలాగే సోమవరపు అనుప్ గారికి శ్రీమతి కీర్తి గారికి దీర్ఘాయుష్మాన్ భవ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దేవుడు దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ 65 మంది దీవెనలు కూడా ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ శ్రీమతి కీర్తి గారికి దీర్ఘ సుమంగళీ భవ మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని శ్రీమతి కీర్తి గారికి దీర్ఘ సుమంగళీ భవ శ్రీ సోమవారపు అనుప్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ పరమశివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు అలాగే ఈ ఆర్గనైజేషన్కి పెద్ద దిక్కుగా వివరిస్తున్న జూలూరు పెంటయ్య గారికి పుష్పలీల గారికి మా పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్కి 365 రోజులు అన్నదానం చేయాలన్న కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను వందల మందితో చేయిస్తూ మరియు వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మరియు జూలూరు పెంటయ్య గారికి పుష్పలీల గారికి మా పాదాభివందనం చేస్తూ మరియు వారికి దేవుడి దీవెనలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మరియు నమస్కారం అండి. అలాగే సోమవార పనుపు గారు శ్రీమతి కీర్తి గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి మేము చేసే వంటకాలు రవకేసరి, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే ఆలు మసాలా, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ.